ప్రజలకు దూరంగా పరదాల మాటున పర్యటనలు సాగించిన ముఖ్యమంత్రిని గత 5 ఏళ్లలో చూస్తే ఇప్పుడు జనం మధ్యకు నిర్భయంగా వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించే ముఖ్యమంత్రిని చూస్తున్నాం. ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకోవడమే కాదు, రోజుల వ్యవధిలోనే వాటిని పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తమ ఊరికొచ్చిన తర్వాత గ్రామం దశే మారిపోయిందని ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాలన అంటే 4 గోడల మధ్య సమీక్షలు నిర్వహించడం కాదని, ప్రజాక్షేత్రంలోకి వెళితేనే వారి సమస్యలు తెలుస్తాయని సీఎం చంద్రబాబు గట్టిగా నమ్ముతారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయన ఏదో విధంగా ప్రజల మధ్యనే ఉండేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో సీఎం పర్యటన అంటే ఉండే బారికేడ్ల ఏర్పాటు, పరదాల మాటు పర్యటనలకు భిన్నంగా గ్రామ ప్రజలతో నేరుగా సమావేశమయ్యారు. వారితో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 5 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ పూర్తిగా మార్చేందుకు నిధులు మంజూరు చేశారు. గ్రామంలో రహదారులు, కాలువల నిర్మాణానికి 5.10 కోట్లు మంజూరయ్యాయి. శ్మశాన వాటికలో సౌకర్యాల కల్పనకు 80 లక్షలు, షాదీఖానా ప్రహరీగోడ నిర్మాణానికి 23 లక్షలు, గ్రామంలో తాగునీటి సౌకర్యాల కల్పనకు 93 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఒక్క గ్రామంలోనే సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మా గ్రామస్తులు, పంచాయతీ పాలక వర్గం తరపున సర్పంచ్ గారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి మా గ్రామ సమస్యలు అన్నీ కూడా తీసుకువెళ్ళటం జరిగింది. దానికి వారు స్పందించి వెంటనే ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీ రహదారులన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చేదానికి, దానికి 2 వైపులా సైడ్ కాలువలు కట్టేదానికి 5 కోట్ల 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మంచినీటి సమస్యను తీర్చేదానికోసం 93 లక్షల రూపాయలు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు గారు మా గ్రామానికి విచ్చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఈ గత 4 సంవత్సరాల్లో మా గ్రామంలో ఏం అభివృద్ధి పనులు జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో మా గ్రామము ఎంత అణగారిపోయింది. అంత అపరిశుద్ధ వాతావరణంతో పోల్స్ అన్ని వంగిపోయి ఎంత ఘోరంగా ఉంటే, ఫలానా వర్గం వాళ్ళకే ఇచ్చారు కానీ మిగతా వర్గం వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మా బాధలన్నీ మంత్రి వర్యులు గారికి మేము విజ్ఞప్తి చేశాము. దానికి మంత్రి వర్యులు గారు మేము అన్నీ చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అంటే గుమ్మడి సాయిబాబా గారు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి సర్వే చేసి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా సారు కృషి చేస్తున్నారు. ఊరి సమస్యలే కాక వ్యక్తిగతంగానూ లబ్ధి చేకూరిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో నాగులుప్పలపాడుకు చెందిన దివ్యాంగుడికి 3 రోజుల్లోనే ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందజేశారు. పూరిపాకలో ఉంటున్న గీత కార్మికుడికి ఇంటి పట్టాతో పాటు ఇంటిని కూడా సీఎం మంజూరు చేశారు. మరో లబ్ధిదారుడికి పెండింగ్ ఇంటి బిల్లు మంజూరు చేశారు. ప్రభుత్వం కార్యక్రమంలో నా సమస్యలు మొత్తం చెప్పుకోగానే వెంటనే 3 రోజుల్లో ఆ వీల్ చైర్ అనేది అతనికి ఉండాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా, అధికారులు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, డిజేబుల్ లేడీ గారు కానీ అందరూ సహకరించి 3 రోజుల్లో హైదరాబాద్ నుంచి కంపెనీ నుంచి తెప్పించి 95,000 రూపాయల కాస్ట్ అండి అది, వెంటనే అది ఇప్పించి నన్ను ఈ విధంగా కొంచెం ధైర్యంగా బతికేటట్టు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇల్లు లేదు సార్, మాకు 20 సంవత్సరాలు మేము వచ్చి ఇక్కడికి, మాకు ఇల్లు లేదా నన్ను ఇల్లు ఇటమ్మటే శాంక్షన్ చేసి ఎమ్మట పటకాయితం ఇవ్వటం జరిగింది. మాకు గీత కార్మికులం అని చెప్తే ఆ లైసెన్స్ చూసి చదివిండు, మీ సమస్యలు ఇట్టమ్మని చెప్పిండు. చిన్న వయసులో షుగర్ వచ్చింది సార్ అని చెప్పిన చెప్తే మా పిల్లలకు కూడా న్యాయం చేసిండు. మా ఇంటికి వచ్చి ఇల్లు లేకుంటే ఇల్లు కూడా రాసి అమ్మట ఇచ్చిండు. ఒక బ్యాన్ షాప్ కూడా కేటాయించి మా పేరు మీద ఇచ్చిండు, సీన్ పేరు. నాకు దగ్గర ఇంకా చెప్తున్నాం, ఆ సార్కు చాలా ఆదుకున్నాడు మమ్మల్ని. చాలా అదృష్టం మాకు అనిపించింది, ఒక దేవుడు మా ఇంటికి వచ్చిండు అని అనుకున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లుకి లోన్ ఇచ్చారు ఫస్ట్, అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. 2 బిల్లులు వచ్చినాయి, మిగతా వైసీపీ హయాంలో రావాల్సిన బిల్లులు రాలేదు, మాకు ఆగిపోయినాయి. మొన్న బాబు గారు వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తి అవ్వటం వల్ల మళ్ళీ బాబుగారు మా ఇంటికి రావటము, మా సమస్యలు తెలుసుకోవటము, మాతో మాట్లాడటము, మా సమస్యలన్నీ నేను తీరుస్తానని మాకు చెక్ ఇచ్చారండి. మాకు రావాల్సిన బిల్లు చెక్ రాసి ఇచ్చారు బాబు గారు. మా పిల్లలిద్దరిని చదివిస్తామన్నారు. అయితే బాబుగారు సోలార్ పెట్టేయటం జరిగింది. ఏం సార్, బాబుగారు మా ఇంటికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేదింటి వాళ్ళకి ఇంటికి రావటం అంటే చెప్పేదేమో సార్. ఇంకా
పర్యటనలు అంటే ప్రచార ఆర్భాటాలు కావు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపించారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.